అందరికీ నమస్కారం ఈ వీడియోలో చిన్న మోటివేషనల్ లాంటిది చిన్న అవేర్నెస్ లాంటిది ఎందుకంటే ఎవరైనా సరే మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా ఓ మెసేజ్ చెప్పండి ఓటీపీ చెప్పండి మీకు ఎంత పడ్డాయో చెప్తాము డబ్బులు పడకపోతే పడేలా చేస్తాము ఈ లింక్ క్లిక్ చేయండి లేదంటే మెసేజ్కి వచ్చే ఓటీపీ చెప్పండి ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి తెలియని వ్యక్తులు మెసేజ్ వచ్చింది అది చెప్పండి ఇది చెప్పండి లింక్పై క్లిక్ చేయండి అని మెసేజ్లు పంపించినా ఎవరు దాని జోలికే పోకూడదు ఎందుకంటే ఇప్పుడు ఏ స్కీమ్ అయినా సరే లేదంటే ఏ డబ్బులైనా సరే మనకి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్కి మూడు అన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి మొబైల్ నెంబర్ ఉంటే చాలు బ్యాంకులో నమోదు ఉంటే చాలు మన ఫోన్పే గూగుల్ పే అట్లా వాడుతూనే ఉంటాము వాటికి కూడా మనకు తెలియకుండా లింక్లు వస్తూ ఉంటాయి మీరు క్లిక్ చేస్తే మీకు డబ్బులు పడతాయి అని ఉంటారు కానీ క్లిక్ చేస్తే మన డబ్బులు పోతాయి సో అట్లా అనమాట సో మీకు ఓటీపీ వస్తుంది లేదంటే మీ కార్డు బ్లాక్ చేశాము ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పండి లేదంటే ఏటీఎం కార్డుపై ఉండేటువంటి నంబర్లు చెప్పండి అని చెప్పేసి మనకి ఫోన్లు అయితే వస్తూ ఉంటాయి మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం అని కూడా అంటూ ఉంటారు మనం నిజమేమని అనుకుంటాము సో మన టీవీలో కూడా ప్రచారాలు చూస్తూనే ఉన్నాము ఏ బ్యాంకు కూడా మన డీటెయిల్స్ ఏమీ అడగవు మనం స్వయంగా బ్యాంక్కి వెళ్ళి మన వివరాలు కనుక్కుంటే తప్ప ఎవరు కూడా ఫోన్లు చేసి ఎటువంటి డీటెయిల్స్ అయితే అడగరు సో ఈ విషయం ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అంటే మనకి ప్రతి స్కీము కూడా గ్రామవాడి సచివాలయం నుంచి ఏవైతే స్కీమ్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అన్ని ఆధార్ లింక్ అయినటువంటి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది దొంగలు ఇంతకుముందు దొంగ అంటే మనకు అంటే ముందు కనిపించేవారు ఇప్పుడు ఆన్లైన్ దొంగలు అంటే మనకు కనిపించరు ఎక్కడుంటారో కూడా మనకు తెలియదు చిన్న మెసేజ్ ద్వారానే మనకు అన్నీ కూడా డబ్బులు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి మన అకౌంట్లో నుంచి శ్వాహా అయిపోతూ ఉంటాయి సో ఈ మనకి ఈ సచివాలయం ద్వారా ఇన్ని స్కీములు రన్ చేస్తున్నారు అకౌంట్లో డబ్బులు పడుతూ ఉన్నాయి కాబట్టి డబ్బులు పడ్డాయి లేదని తెలుసుకోవాలని ఆతృత ప్రతి ఒక్కరికి ఉంటుంది బ్యాంకుకి వెళ్ళలేని పరిస్థితి సో కాబట్టి ముఖ్యంగా మనం చేయతకే చూసుకుంటే మనం కింద లింక్ నేను ఒకటి ఇస్తాను డిస్క్రిప్షన్లో మెసేజ్ బాక్స్లో ఆ లింక్ ద్వారా మాత్రం చెక్ చేసుకోవాలనుకుంటే అందులో మాత్రమే చెక్ చేసుకోండి వేరే విధానాలు అయితే ఏమీ లేవు సో ఈ స్కీమే కాదు ఏ స్కీమేకైనా సరే అదే లింక్ ద్వారా మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ వైఎస్ఆర్ చేయుత చాలా పెద్ద మొత్తంలో లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి ఇది తెలుసుకోవాలనే ఆతృతతో ఎవరైనా ఫోన్ చేసి మీకు డబ్బులు పడ్డా లేదో చెప్తాము లేదంటే లేదంటే డబ్బులు పడితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఇలా చేయండి లేదంటే అలా చేయండి అని రకరకాలుగా మోసం చేసేటటువంటి మెసేజ్లు కానీ ఫోన్ కాల్స్ కానీ రావడం జరుగుతుంది సో కాబట్టి ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అసలు ఇవ్వద్దు మీకు ఎవరైనా ఫోన్ చేసినట్లయితే పలానా సచివాలయం నుంచి చేస్తున్నామని చెప్తారు లేదా పలానా ఆఫీస్ నుంచి చేస్తున్నాము బ్యాంక్ నుంచి చేస్తున్నామని అంటారు సో ఎవరు కూడా మీ డీటెయిల్స్ అయితే అడగరు మెసేజ్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు అంతగా మీకు సచివాలయం నుంచి అనుకోకుండా ఫోన్లు చేశారు అంటే మీ వాలంటీర్ ద్వారానో మీ ఇంట్లో ఉన్నటువంటి తెలిసిన వ్యక్తి ద్వారానో ఫోన్ చేయిస్తారు తప్ప తెలియకుండా అసలు ఎటువంటి పరిచయం లేకుండా ఎవరు ఎవరికి కూడా ఫోన్లు చేయరు ఒకవేళ చేశారు అంటే అది మోసమైన విషయాన్ని అయితే గమనించండి సో ఇది ప్రతి స్కీమ్కి కూడా మనం డబ్బులు పడుతున్నాయి మన డబ్బులతో పాటు ఉన్న డబ్బులు కూడా పోకుండా ఉండాలి అంటే ఎవరు కూడా ఎటువంటి వాటి కూడా ప్రతిస్పందించొద్దు వీలైతే బ్యాంక్కి వెళ్ళి కనుక్కోండి లేదంటే మీ ఊర్లో ఉన్నటువంటి బ్యాంక్ మిత్ర ద్వారా చెక్ చేయించుకోండి లేదంటే మీ ఊర్లోనే ఆధార్తో ఆధార్లో మీ బయోమెట్రిక్ పెడితేనే డబ్బులు వచ్చే విధంగా వేసుకునే విధంగా కూడా ఆధార్ పేమెంట్ అనేవి ఉంటాయి వాటి ద్వారానే వెళ్ళండి అంటే మీరు ఖచ్చితంగా అక్కడ ఉంటేనే అక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది సో అటువంటి విధానం మాత్రమే ఉంది తప్ప ఎవరు కూడా ఫోన్లో కానీ మెసేజ్ ద్వారా కానీ లింకుల ద్వారా కానీ డబ్బులు చూసుకోవడం కానీ తీసుకోవడం కానీ వేయడం కానీ అనేది జరగదు సో ఎవరు కూడా డబ్బులు ఊరికే రావు అంటారు కదా సో ఎవరికి డబ్బులు ఊరికే రావు ఆ దొంగలకు మాత్రం ఊరికే వస్తాయి ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఈజీగా తీసుకెళ్ళిపోతారు కాబట్టి సో వాళ్ళకి ఈజీగా వస్తాయి మనకు మాత్రం ఊరికి వచ్చిన డబ్బులు కాదు కాబట్టి ఎవరు కూడా దేనికి రెస్పాండ్ అవ్వద్దు సో లింక్ పెడతాను నేను డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవాలనుకుంటే అందులో చెక్ చేసుకోండి అందులో లింక్లో అప్డేట్ అయితే మీకు వివరాలు అనేవి చూపిస్తాయి ఎలా వివరాలు కనుక్కోవాలనే వీడియో కూడా నేను ఆల్రెడీ ఈ లింక్ ద్వారా ఎట్లా తెలుసుకోవాలో కూడా చెప్పాను ఆ లింక్ కూడా నేను కింద పెడతాను డిస్క్రిప్షన్లో సో కాబట్టి కావాలనుకుంటే తెలుసుకోండి లేదు అంటే మీకు తర్వాత ఇప్పుడు మెసేజ్ వస్తుంది లేదంటే బ్యాంక్కి వెళ్ళి మీరు ఇందాక చెప్పుకున్నటువంటి విధానాల ద్వారా తెలుసుకోవచ్చు సో కాబట్టి ఎవరు కూడా మోసపోవద్దు అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము సో ఇలాంటి మరిన్ని విషయాలు మిస్ కాకుండా ఉండాలి పథకాలకు సంబంధించిన విషయాలు కూడా మిస్ కాకుండా ఉండాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్